on that ground also the matter got adjourned. రెండు వేయడానికి లేదు అని మేము వాదన వినిపించామండి. రెండిటికి భేదం కూడా లేదు అని చెప్పాము. వాళ్ళు వేసింది రెండు ఒకే సెక్షన్ కింద. ఇంటీరియం బెయిల్ అప్లికేషన్ ఎప్పుడు వేస్తారంటే ఏదైనా కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా కూడా అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే జైల్లో ఉండే వాళ్ళని తీసుకొని ఆ రోజు ఒక 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఇంటీరియం బెయిల్ ఇచ్చి అక్కడ ఆ కార్యక్రమాలు చేసేదానికోసం మేము ఇంటీరియం బెయిల్ అనేది ఇస్తారు జనరల్ కండిషన్స్లో. బట్ 438 కింద ఇంటీరియం బెయిల్ అడగచ్చు. ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ డిస్పోజ్ అయ్యేంత వరకు 10 డేసో 15 డేసో కోర్టు టైం తీసుకుంటుంది. అంతవరకు ఆ కండిషన్లో బుద్దాయి బయట ఉండేటప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అడిగినప్పుడు మాత్రమే ఈ పిటిషన్ ఇంటీరియం బెయిల్ అనేది అడగచ్చు. కానీ ఇందులో ఆ రకమైనటువంటి గ్రౌండ్స్ ఏమీ లేవు. అవి లేకుండానే మరి వాళ్ళు ఆ బెయిల్ వేయడం జరిగింది. ఆ వేసినటువంటి బెయిల్ కూడా యాక్చువల్గా వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా దాంట్లో కూడా సేమ్ రిలీఫ్ అడిగారు. అక్కడ కూడా అది కూడా సేమ్ రిలీఫ్ అడిగారు. అది విచారణకు రాకముందే అది దాన్ని అడ్జోన్ చేశారు. సో దాంట్లో కౌంటర్స్ టైం అడగడము దాన్ని అడ్జోన్ చేయడం జరిగింది. ఇన్ మీన్ వైల్ మళ్ళీ ఇక్కడ లోయర్ కోర్టులోకి వచ్చేసి సేమ్ టైప్ ఆఫ్ సిమిలర్ అప్లికేషన్స్ ఇక్కడ కూడా ఫైల్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇల్లీగల్. అది వేయకూడదు. మరి అయినా కూడా దే ఆర్ ఫైలింగ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్. బట్ కోర్టు దాని మీద ఏం తీసుకుంటుంది ఏమనేది మేము కూడా దానికి డీటెయిల్డ్గా కౌంటర్ ఫైల్ చేయబోతున్నాము. కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత 19వ తారీఖు దాని హీరింగ్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టు దాని మీద ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ది ప్రజెంట్ వన్ మోర్ ఫ్యాక్టర్ విచ్ యు అప్రోచ్ ది ఆనరబుల్ కోర్ట్ ఆఫీస్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ గోయింగ్ రిమాండ్ అండ్ ఇన్ సచ్ ఎ సినారియో దిస్ ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ ఇస్ నాట్ మెయింటైనబుల్ అట్ ఆల్ అని కూడా మేము అప్రోచ్ చేశాం. తర్వాత ఏంటంటే ఇందులో అర్లియర్గా ఇప్పుడు ఈరోజు పొందుపరిచినటువంటి ఏవైతే రెండు పిటిషన్లు వేశారో ఆ విషయాలన్నీ కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. వాళ్ళు కోర్టు దాని మీద ఆర్డర్స్ పాస్ చేయడం కూడా జరిగింది. ఏంటంటే ఏదైతే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ కండిషన్స్ ఏవైతే థ్రెట్ ఆర్ సంథింగ్ వాళ్ళకు సెక్యూరిటీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రిమాండ్ టైంలోనే ఆర్గ్యూ చేయడం జరిగింది. తర్వాత పిటిషన్లోనూ ఆర్గ్యూ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత అదే సేమ్ సిమిలర్ ఆఫ్ గ్రౌండ్స్తో మళ్ళీ ఈరోజు కూడా సేమ్ పిటిషన్ మళ్ళీ రిలీఫ్ కానీ బట్ సేమ్ కంటెంట్స్తో మళ్ళీ ఈరోజు కూడా వేయడం జరిగింది. బట్ ఈ స్టేజ్లో ఇది నాట్ మెయింటైనబుల్ అని కావచ్చు కానీ బట్ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటున్నది 19వ తారీఖు వరకు మనం వెయిట్ చూడాల్సిందే. కోర్టు నిర్ణయం తర్వాత అందరికీ కూడా మీకు కూడా తెలుస్తుంది. కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకా ఎక్కువ రోజులు అడిగినట్టున్నారు. ఏం లేదండి కౌంటర్ దాఖలు చేయడానికి. ఇన్ఫాక్ట్ వాళ్ళు పోలీస్ కస్టడీ పిటిషన్లో కౌంటర్ వేస్తామని 2 సార్లు టైం తీసుకున్నారు. తీసుకొని హైకోర్టులో క్వాష్ పిటిషన్లోకి వెళ్ళి మేము ఇన్సిస్ట్ చేస్తున్నామని చెప్పి రిప్రజెంట్ చేయడం ద్వారా వాళ్ళకి కాస్త కూస్త ఇది జరిగింది. అక్కడ ఊరట దొరికింది. బట్ దట్ ఈస్ ఓన్లీ టిల్ మండే అండ్ దెన్ ఆన్ ట్యూస్డే వి విల్ ఇన్సిస్ట్ ఫర్ దేర్ ఫైలింగ్ ది కౌంటర్. ఇంటీరియం బెయిల్ అప్లికేషన్లో అయితే మేమేం టైం కూడా అడగలేదండి. మధ్యాహ్నం వరకు మాత్రమే ఏఏజీ గారు విల్ కమ్ అండ్ ఆర్గ్యూ ది సేమ్ అని చెప్పేసి మాత్రమే రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతలోనే కోర్టు విని దాన్ని వాయిదా వేయడం జరిగింది. సరే సరే థ్యాంక్ యూ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు జరిగిన పరిణామాలను వివరించబోతున్నాను. చంద్రబాబు తరపున 2 పిటిషన్లు, ఒకటి జనరల్ బెయిల్ పిటిషన్, మరోది మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో మూవ్ చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్నందున అందుకు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. మరోవైపు జనరల్ పిటిషన్ 2 పిటిషన్లు కూడా మూవ్ చేశారు. అయితే ఏసీబీ కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్లో ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. సిఐడి
వాదనలు విన్న తర్వాత కూడా సిఐడి తరపు వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరగబోతున్న నేపథ్యంలో అక్కడ డిసిషన్ వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన ఆర్డర్స్ వస్తాయో వచ్చిన తర్వాత ఇక్కడ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై మంగళవారం క్వాష్ పిటిషన్ పై మంగళవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఆ రోజు వాదనలు జరగబోతున్నాయి. అక్కడ వాదనలు విన్న తర్వాత అక్కడ ఏ విధమైనటువంటి ఆర్డర్స్ వస్తాయో చూసిన తర్వాతే ఇక్కడ వాదనలు వింటానని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు సిఐడి వాదనలు కూడా వినాలి అని సిఐడి తరపు న్యాయవాదులు ఏఏజీ కూడా నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మరోవైపు ఈరోజు ములాఖత్లో చంద్రబాబును కలవాలి అని భువనేశ్వరి ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు ములాఖత్కు మాత్రం జైలు అధికారులు అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం టీడీపీ నాయకులు చెప్తున్నారు నిబంధనల ప్రకారం 3 రోజులు ములాఖత్ ఉంటుంది అని. కానీ జైలు అధికారులు చెప్తున్నారు నిబంధనల ప్రకారం 2 రోజులు మాత్రమే, వారానికి 2 రోజులు మాత్రమే ములాఖత్కి అవకాశం ఉంటుంది అని జైలు అధికారులు చెప్తున్నారు. ఒకవేళ 2 సార్లకు దాటి అవకాశం ఇవ్వాలి అంటే జైలు ఉన్నతాధికారులు నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే, జైలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే 3వసారి ములాఖత్కు అనుమతించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం వారానికి 3 సార్లు ములాఖత్లో రిమాండ్లో ఉన్న వాడిని కలవడానికి అవకాశం ఉన్నా కావాలి అని అనుమతిని ఇవ్వడం లేదని చెప్తున్నారు. జైలు అధికారులు చెప్పేదాన్ని బట్టి 2 సార్లు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటాయి. ఇప్పటికే భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి 3 ఒకరోజు కలిశారు. అలాగే చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ 3 కలిసి నిన్న కూడా కలిశారు. నిబంధనల ప్రకారం వారంలో 2 రోజులు కూడా అయిపోయాయని జైలు అధికారులు చెప్తున్నారు. ఒకవేళ 3వసారి కూడా అవకాశం ఇవ్వాలి అంటే జైలు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని జైలు అధికారులు చెప్తున్నారు. ఒకసారి రాజమండ్రి కేంద్ర కారాగారం దగ్గరకు వెళ్దాం. సెంట్రల్ ప్రిజన్ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, టీడీపీ నాయకులు చెప్తున్నారు 3 రోజులు అనుమతించడానికి అవకాశం ఉన్నా, ములాఖత్లో కలవడానికి అవకాశం ఉన్నా జైలు అధికారులు కావాలనే ములాఖత్లో కలవడానికి అవకాశాన్ని కల్పించలేదు అని చెప్తున్నారు. కానీ జైలు అధికారులు చెప్తున్నారు వారానికి 2 రోజులు మాత్రమే అని. ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు అంగీకరించలేదు ఈరోజు? ఎగ్జాక్ట్లీ అంశానికి సంబంధించి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ రాని పరిస్థితి. ఒక టీడీపీకి సంబంధించిన వర్షన్ ఒకలా ఉంటే కనుక జైలాధికారికి సంబంధించి వర్షన్ వేరేలా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నారా కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కానీ కనిపిస్తోంది. దానికి సంబంధించి టీడీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. నా భర్తని కలవడానికి వెళ్ళినప్పుడు ములాఖత్కి సంబంధించి నన్ను ఎలవ్ చేయకపోవడం ఏంటంటే కూడా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారానికి 3 సార్లు ములాఖత్ ఉంటుంది. ఆ 3 సార్లకు సంబంధించి ఆ నేపథ్యంలో ములాఖత్కి అప్లై చేసుకున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు ఎందుకు నిరాకరిస్తారు, సంబంధించిన కారణాలు ఏంటి అంటూ కూడా ఇటు టీడీపీకి సంబంధించి పట్టుబడుతోంది. అట్ ద సేమ్ టైం కొద్దిసేపటి క్రితం మీరు చెప్పినట్టుగా జైలు అధికారులకు సంబంధించిన వర్షన్ వారానికి 2 ఉంటాయి, వారానికి 2 సార్లు మాత్రమే ఉంటాయి. దానికి నేపథ్యంలోనే రిజెక్ట్ చేసినట్టుగా కూడా జైలుకి సంబంధించిన అధికారులు చెప్తున్న వర్షన్గా వినిపిస్తోంది. సో ఈ దీనికి సంబంధించి ఆ డిస్కషన్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు చూస్తూ ఉంటే కనుక చాలా వేగంగా మారుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా. ఎందుకంటే మొదటి రోజు నారా బ్రాహ్మణి అంటే ఫస్ట్ ములాఖత్కి సంబంధించిన నారా బ్రాహ్మణి, అలాగే నారా లోకేష్, భువనేశ్వరి, నారా భువనేశ్వరి 3 వెళ్ళారు. ఆ తర్వాత లూత్రాకి సంబంధించి ఆయన ఈ కేసుకు సంబంధించి న్యాయ నిపుణులుగా ఉన్నారు, సంబంధించి వాదిస్తున్నారు. ఆయన కూడా మధ్యలో ఒకసారి వెళ్ళారు. దీనికి సంబంధించి కొన్ని ఆ కేసెస్కి సంబంధించి పేపర్ సిగ్నేచర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రొసీజర్కి సంబంధించి ఆయన వెళ్ళిన పరిస్థితి. సో అక్కడ కూడా మనం చూసాం దాదాపు ఎవరు వెళ్ళినా తప్ప 10-15 నిమిషాలు కూడా కనుక దాదాపు లూత్ర ఒక 20 మినిట్స్ అంటే ఎంట్రన్స్ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు 20 మినిట్స్ ఆయన వెయిట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత లోపలికి పంపించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయనతో పాటు ఇంకెవరైనా వెళ్ళారా? సో అది దీంతో పాటు అంటే ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు వెళతారు ములాఖత్కి సంబంధించి అని ఆ రోజు కూడా ఒక చర్చ చాలా జోరుగా జరిగింది. సో ఆ నేపథ్యంలో కూడా ములాఖత్కి అప్లై చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. కొన్ని కారణాల రీత్యా ఆ ములాఖత్ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా ఆ ప్రచారం జరిగిన నేపథ్యం. సో ఈ ఇటువంటి పరిణామాల తర్వాత నిన్న ముఖ్యంగా చాలా కీలకమైన పరిణామం ఆ ములాఖత్లో ఇటు పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్,
బాలకృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా కలిసిన తర్వాత ములాఖత్కి సంబంధించి ఇంకా లేదు ఈ వారానికి సంబంధించి ఏదైతే ఆ ప్యాక్డ్ ఉంటుందో ప్యాక్డ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీనికి సంబంధించి ఈ వారానికి అయితే ఇక లేదు ఇక నెక్స్ట్ వారానికి సంబంధించినట్టు కూడా జైల్ వర్షన్ అంటే జైలుకి సంబంధించిన అధికారుల వర్షన్గా వినిపిస్తుంది కానీ ఇక టీడీపీ మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వాలి ములాఖత్కి సంబంధించి వెళ్ళాలి ఆయన ఆరోగ్యం గురించి కనుక్కోవాలి మాకు ఆ వారానికి మూడు ఉంటాయి పంపించాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో లీగల్గా ఇక్కడ ఆస్కారం ఉందా లేదా అన్న దానికి సంబంధించి ఇప్పుడు టీడీపీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది లీగల్ టీం దీనికి సంబంధించి వాళ్ళు కసరత్తు ఆల్రెడీ ప్రారంభించారు ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు ఛాన్సెస్ ఉంటాయి సో దీనికి సంబంధించి ఎందుకు పంపించట్లేదు అని వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు లీగల్గా పాసిబిలిటీ లేదా లేకపోతే లీగల్గా పాసిబిలిటీ ఉండి వదలడం లేదా అలాగే జైలుకి సంబంధించి ముఖ్యంగా నారా చంద్రబాబు భద్రతకి సంబంధించి ఇప్పటికే భువనేశ్వరి క్వశ్చన్ చేసిన నేపథ్యం అంటే ఫస్ట్ టైం ములాఖత్ ఇటు నారా లోకేష్ బ్రాహ్మణి భువనేశ్వర్ ముగ్గురు వెళ్ళినప్పుడు భువనేశ్వరి కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా భద్రతా అంశానికి సంబంధించి నాకు డౌట్స్ ఉన్నాయి అలాగే ఏవన్గా ఉన్న వ్యక్తికి సంబంధించి అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించి ఏవైతే ఫెసిలిటీస్ కావచ్చు లేకపోతే ఏవైతే వసతులు ఉంటాయో ఆయనకి సంబంధించి సరిగ్గా కల్పించటం లేదు ఆయన భద్రతకు సంబంధించి అనుమానం ఉంది అని చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ నారా భువనేశ్వరి ములాఖత్కి సంబంధించి అప్లై చేసుకోవడం దాన్ని రిజెక్ట్ కావడం ఈ కారణాలన్నీ కూడా కాస్త రాజకీయంగా టర్న్అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే వీటన్నిటికన్నా ముందు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 2-3 అవర్స్తో దీనికి సంబంధించి లీగల్గా వీళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందని భావించాలి టీడీపీకి సంబంధించి ఇప్పటికీ దానికి ఆ నేపథ్యంలో కసరత్తు కూడా ప్రారంభించారు లీగల్ టీం ఇటు భువనేశ్వర్తో చర్చించే ప్రయత్నం చేస్తున్నారు భువనేశ్వర్తో పాటు ఇటు దానికి సంబంధించి ఏ ప్రొఫార్మ్స్ ఉంటాయి అంటే ఏ వేలో వెళ్ళొచ్చు ఆ ములాఖత్కి పంపించకపోవడం ఏంటి సో ములాఖత్కి పంపించకపోతే ఎటువంటి యాక్షన్తో అంటే లీగల్గా ఉన్న ఆస్పెక్ట్స్ ఏంటి ఆ లీగల్గా కనుక మమ్మల్ని అలౌ చేయకపోతే దీని మీద ఎలా ఫైట్ చేయాలి దీన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి నిజంగానే వారానికి 2 ఉన్నాయా లేకపోతే ఏమైనా అమెండ్మెంట్స్ వారానికి 3 ఉన్నాయా లేకపోతే ఏమైనా అమెండ్మెంట్స్ జరిగి 2 వచ్చాయా ఈ దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక డీప్ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పుకోవాలి నారా భువనేశ్వరికి సంబంధించి ఎప్పుడైతే రిజెక్ట్ జరిగిందో ఇది రాజకీయ కోణంలో చూస్తున్న పరిస్థితి కానీ కనిపిస్తుంది ఇక్కడ టీడీపీ మాత్రం రాజకీయ కోణంగానే చూస్తోంది అని చెప్పుకోవాలి ఇక్కడ ముఖ్యంగా జైలుకి సంబంధించి ఏం చేయాలి అంటే జైలు ములాఖత్కి సంబంధించి ఏం చేయాలి ఒకవేళ ఇది ప్రాపర్గా థరోగా లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నారా లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా మెలిక పెట్టే ప్రయత్నం చేస్తున్నారా వీటన్నిటిని పాయింట్అవుట్ చేసుకొని లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు లీగల్గా ముందుకు వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి ఏం చేయొచ్చు ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి నారా లోకేష్ ఇక్కడ లేరు ఆయన ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ఆయన ప్రజెంట్ చేసే ప్రయత్నం ఉన్నారని తెలుస్తోంది ముఖ్యంగా నారా చంద్రబాబు కేసుకు సంబంధించి ఆయన అక్కడ ప్రొజెక్ట్ చేసే అంశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నారా భువనేశ్వరికి సంబంధించి ములాఖత్తో అలౌ చేయకపోవడం ఏంటి అనే కారణం మీద కూడా జాతీయ స్థాయిలో అంటే చాలా వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతోంది ఈ ఇష్యూలు అంటే ములాఖత్కు అలౌ చేయకపోవడం ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిస్తే కనుక దీన్ని కూడా ఒక పోరాటం దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడంలో టీడీపీ దీనికి సంబంధించి చర్చలు లేకపోతే డీప్ డిస్కషన్స్ చేస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా నిన్నటి నుంచి చాలా రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా వేగంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పుకోవాలి రోహిత్ సో నిన్న పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన కూడా అదే అంశానికి సంబంధించి క్వశ్చన్ చేయడం జరిగింది భద్రతా అంశానికి సంబంధించి ఆయన భద్రతకు సంబంధించి అనుమానం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ అంశాన్ని క్లియర్కట్గా క్షుణ్ణంగా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యం ఉంది సో ఇన్ని ఆస్పెక్ట్స్ కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నాం ముఖ్యంగా జైలు శాఖకు సంబంధించి ఏం చేయబోతోంది అని ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది జైలు శాఖకు సంబంధించి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈరోజు నారా భువనేశ్వరిని ములాఖత్కు అలౌ చేయకపోవడం ఏంటి అనే కారణం మీద దీనికి సంబంధించి పూర్తిగా డిస్కషన్స్ అయితే చేస్తోంది సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2-3 గంటల్లో దీనికి సంబంధించి క్లారిటీ టీడీపీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం జైలు శాఖ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది రోహిత్ రైట్ థ్యాంక్ యూ సచిన్ ఈ రోజు ములాఖత్లో చంద్రబాబును కలవడానికి భువనేశ్వర్కి అవకాశం కల్పించలేదు జైలు అధికారులు ఎందుకంటే జైలు మాన్యువల్ ప్రకారం జైలు రూల్స్ ప్రకారం వారానికి 2 సార్లు మాత్రమే ములాఖత్లో కలవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కానీ టీడీపీ నేతలు మాత్రం 3 సార్లు ములాఖత్లో కలవడానికి అవకాశం ఉన్నా జైలు అధికారులు నిరాకరించారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్తున్నారు
కానీ జైలు అధికారులు మాత్రం రెండు సార్లు మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో జైలు ఉన్నతాధికారులు ఒకవేళ నిర్ణయాన్ని గనుక తీసుకుంటే, విచక్షణాధికారం ప్రకారం నిర్ణయం గనుక తీసుకుంటే మూడోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కలవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి దీనిపైన టీడీపీ నేతలు ఏం చేస్తారో చూద్దాం. మరోవైపు మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో కూడా మూవ్ చేశారు. ఒకటి రెగ్యులర్ బెయిల్, మరొకటి మధ్యంతర బెయిల్. ఇప్పటికే హైకోర్టులో ఒకటి యాంటిసిపేటరీ బెయిల్ అంశం పెండింగ్లో ఉంది, పిటిషన్ పెండింగ్లో ఉంది. మరోవైపు క్వాష్ పిటిషన్ రెండు కూడా పెండింగ్లో ఉన్నాయి. మంగళవారం వాదనలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ వాదనలు ఎలాగో జరగబోతున్నాయి కాబట్టి మంగళవారం హైకోర్టు ఉత్తర్వుల తర్వాత నిర్ణయాన్ని తీసుకునే యోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యంతర బెయిల్కు సంబంధించి, జనరల్ బెయిల్కు సంబంధించి కూడా సిఐడి అధికారులు కూడా, సిఐడి తరపు న్యాయవాదులు కూడా, ఏజీ కూడా నోటీసులు పంపించాలి అని న్యాయమూర్తి అన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళకి నోటీసులు పంపించిన తర్వాత మంగళవారం హైకోర్టులో పూర్తి వాదనలు విన్న తర్వాతే ఇక్కడ వాదనలు వింటామని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. అంటే క్వాష్ పిటిషన్కి ముందు బెయిల్ పిటిషన్ కనుక మూవ్ చేసినట్లయితే లోయర్ కోర్టులో దాన్ని మధ్యంతర బెయిల్ పిటిషన్ అంటాం. అక్కడ ఏమన్నా ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు అవుతుంది. ఒకవేళ హైకోర్టులో బెయిల్ మంజూరు చేస్తే సాధారణంగానే బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే క్వాష్ చేసినట్లయితే చంద్రబాబు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు లోయర్ కోర్టులో పిటిషన్ మూవ్ చేస్తే దాన్ని మధ్యంతర బెయిల్ పిటిషన్ అంటాం. సో ఇక్కడ మధ్యంతర బెయిల్ పిటిషన్ని ఎలా చేయనట్టుగానే మనం పరిగణించాలి. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఎలాగో వాదనలు ఉన్నాయి కాబట్టి అక్కడ వాదనలు విన్న తర్వాత ఇక్కడ వింటామని ఏసీబీ కోర్టు అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ రెగ్యులర్